అండి, నేను మీ రామ్ని. 18th ఈ దసరా పండుగ రోజు హలో గురు ప్రేమ కోసం రిలీజ్ అవుతుంది, సో అందరూ తప్పకుండా చూడండి. ప్రకాష్ గారితో చాలా ఫిల్మ్స్ చేశారు, ఈ ఫిల్మ్ లో స్పెషల్ ఏమన్నా అంటే? ఆయనతో ఇదివరకు చాలా సినిమాలు చేశాను, కానీ ఇప్పుడు దిస్ ఫస్ట్ టైం ఎంత ఎంటర్టైన్మెంట్తో ఉన్న క్యారెక్టర్స్ చేయటం అందరం. అండ్ సినిమా ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ 3 పీపుల్, హీరో ప్రకాష్ రాజు గారు అండ్ అనుపమ. సో బయట నుంచి క్యారెక్టర్స్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోవటం, సో కథలో నుంచి వచ్చే కామెడీ అది. అండ్ యాజ్ ఆల్వేస్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో. దేవి గారు, మీరు ఇప్పటిదాకా చాలా ఫిల్మ్స్ చేశారు, కానీ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్లోనే మీరు పాట పాడారు, ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ దట్? ఈ సినిమాలో ఫస్ట్ టైం పాట పాడాను అనుకుంటున్నారు, నేను మాట్లాడా. ఇట్స్ డైలాగ్ సాంగ్. ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే దే టోల్డ్ మీ ఇట్ వాస్ గోయింగ్ టు బి అ డైలాగ్ సాంగ్. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వచ్చి అన్ని కుళ్ళ ఐడియాలు ఇస్తూ ఉంటే, పాతకాలం ఐడియాలు ఇస్తూ ఉంటే హీరో అనేవాడు దాన్ని ఎలా కౌంటర్ లేస్తూ ఉన్నాడు అనేది. సో అప్పుడు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ దేవి దాన్ని ద వే హీస్ కన్సీవ్డ్ ఇట్ ఇన్ టు సాంగ్ వాజ్ హిలేరియస్. అసలు అంటే వినటానికి బాగుంది, అట్ ద సేమ్ టైమ్ ఒక పాటలాగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ కంటెంట్ గోయింగ్ ఆన్ ఆల్సో. సో దేవి గురించి చెప్పక్కర్లా, మై 6th ఫిల్మ్ విత్ హిమ్. అండ్ సినిమాలు ఎలా ఉన్నా సరే హీస్ గివెన్ మీ కాన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ అన్ని ఇప్పుడు దాకా అన్ని సినిమాలు. అండ్ యా, ఆ సాంగ్ కూడా బాగా క్లిక్ అయింది. హలో గురు ప్రేమ కోసమే టైటిల్, అది స్క్రిప్ట్ విన్న తర్వాత డైరెక్టరు రాజు గారు అండ్ ప్రసన్న ఆల్ ఆఫ్ దెమ్ దే సాట్ అండ్ దే కేమ్ అప్ ది టైటిల్. ఫస్ట్ ఊరికే అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వర్కింగ్ టైటిల్లో వదిలాం. అండ్ వెంటనే ఆడియన్స్ కూడా బాగా రీచ్ అయిపోయింది. సో ఈ సినిమాకి కూడా ఏంటంటే హలో గురు ప్రేమ కోసమే అనేది నోబడీ సేస్ ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే చేస్తున్నా ఇదంతా అని చెప్పరు. కానీ సో ద ఎంటైర్ స్క్రిప్ట్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ప్రేమ కోసమే చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అండర్ కరెంట్ ఎలా ఉంటుంది కానీ డైలాగ్ లాగా ఏమి ఉండదు. అనుపమ యా, నాది ప్రకాష్ రాజు గారి కెమిస్ట్రీ చూస్తే అనుపమ తెలుస్తుందా? సో బేసిక్లీ ఏంటంటే హీరోకి ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఒక చిన్న మామ అల్లుడు టిపికల్ అలా కాదు, కానీ దిస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఇన్ ద సెకండ్ హాఫ్ దట్ అంటే ఈ పాయింట్ని ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా అనే ఫీలింగ్లో ఉండే పాయింట్ ఉంటుంది. సో దాంతో ఇద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్నే ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అనమాట. అండ్ యా, అనుపమ కూడా చాలాసార్లు అంది వెరీ జెలస్ లుకింగ్ అట్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద టూ ఆఫ్ యూ అని. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందన్నారు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య క్లిక్ అవటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ యాజ్ వెల్. డైలాగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంటున్నాం, మళ్ళీ కామెడియన్స్ ఎవరు లేరు అంటున్నాం, మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కామెడీ అంటున్నాం. సో ఎంటర్టైన్మెంట్ కానీ ఫీల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ ఐ మీన్స్ దీస్ పీపుల్ అనమాట. సో అండ్ ప్రిచిగా ఉండదు, ఎవరికి లెంతి డైలాగులు చెప్పేసి ఇది 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 అన్నట్టు ఉండదు. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ప్రసన్న ఆల్సో టు రైట్ ఇట్ లైక్ అ కాన్వర్సేషన్. సో ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్తో మాట్లాడుతుంది, సో అది యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వితౌట్ బీయింగ్ ప్రీచి అండ్ ఆల్ దాట్ ఆల్సో. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక డెప్త్ ఉన్న డైలాగ్ కూడా రాస్తూ ఉండాలి, యూనో, ఫర్ దాట్ పర్టికులర్ సీన్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ రైటర్ లైక్ ప్రసన్న ఆల్సో. అండ్ థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలామంది ట్రైలర్ ఎంత ఉన్నా సరే డైలాగులు ఎన్ని ఉన్నాయని. అండ్ ప్రతి డైలాగు ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారంటే వెరీ జనరలైజ్డ్ అండ్ వెరీ రిలేటబుల్ డైలాగ్స్ రాశారు.